నాథవరం మండలం. నా పేరు గౌరీ అండి. మరిపాలెం గ్రామం. ఉన్నారు కదా సార్ మొంక సామూర్తి. వైసీపీ నాయకులు. 8 ఎకరాల భూమి మాది. 4 కోట్ల ఆస్తి. 4 కోట్ల ఆస్తి కాసేసి ఎనామీల పేరు మీద పెట్టి అమ్మేసుకుందామని చూస్తున్నారు సార్. ఎవరమ్మా వైసీపీ నాయకులు ఎవరు? మొంక సామూర్తి మేడం. మీ భూమిని కబ్జా చేసి? కబ్జా చేసి ఎనామీల పేరు మీద రాయించేసుకుని పాస్బుక్ లో తెచ్చేసుకున్నారు మేడం. 4 కోట్ల ఆస్తి మేడం. 4 కోట్ల ఆస్తి మీ భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా? వెళ్ళాను మేడం. ఏమైనా పరిష్కారం అయిందా? లేదు మేడం. కొట్లాడుతున్నావు? అవును మేడం. నమస్కారం అమ్మా. మా నాన్నగారి పేరు పొన్నపప్పి అన్నయ్య. అవును. మాది మొలగపూడి గ్రామమే. మేము 4 అన్నదమ్ములమే. మా నాన్నగారు అంటే ప్రస్తుతం ఇక్కడ ఇంతకు ముందు సేపర్ కింద పనిచేసేవారు. ఒక రోజు అనుకోకుండా పడిపోవడం వల్ల చెయ్యి పనిచేయట్లేదు. ప్రస్తుతం ఆ పని కూడా వృత్తి మానేశారు. ఆ జీతం డబ్బులు ఇప్పటికీ కూడా మనం అడుగుతుంటే ఎన్ని రోజులు బతికలాడినా సరే 2 నెలలకి 3 నెలలకి ఇవ్వడం తప్ప మిగతా ఇవ్వడం లేదు. ఈ మధ్యన అడిగితే సెక్రటరీ గారు కానీ సర్పంచ్ గారు కానీ ఇస్తాంలే ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఇస్తామనేసి వాయిదాలు వేసుకుంటూ ఎప్పుడో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం చేయడం చేస్తున్నారు. అదొకటే. మేము 4 అన్నదమ్ములకి 4 ఏ ఒక్కరికి ఇల్లు స్థలం ఇవ్వలేదండి. దానికోసం నేను 8 సార్లు దరఖాస్తు చేసినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసేవారు లోకల్ గా. ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే కనీసం 2 అన్నదమ్ములుంటే ఒకరికైనా ఇవ్వాలి అలాగని చెప్పేసి అడిగినా వాళ్ళకి ఇవ్వలేదు. సింగిల్ గా ఒక ముసలామే ఉన్నా సరే వాళ్ళకి కొంతమందికి స్థలాలు ఇచ్చారు వాళ్ళకి అనుకున్న వాళ్ళకి. కొంతమందికి 2 అన్నదమ్ములు ఉన్నప్పటికీ స్థలాలు ఇచ్చారు. కానీ 4 ఉన్నవాళ్ళకి కానీ 3 ఉన్నవాళ్ళకి కానీ ఇల్లు స్థలాలనే ఇవ్వలేదు. ఎన్ని సార్లు దరఖాస్తు చేసినా అవి పట్టించుకోలేదు. అవి మీ దృష్టికి తేయడానికే మా నాన్నగారు మాట్లాడుతున్నారు. దాంట్లో కొంతమంది అర్హత ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్లు కానీ 45 సంవత్సరాలు వీటికి సంబంధించిన కానీ కొంతమందికి అందలేదు. అవి ఎవరికైతే వాళ్ళకి అనుకూలమైన మనుషులు ఉన్నారో వాళ్ళకి మాత్రం వయసులు మార్పించి మాత్రం 45 సంవత్సరాలు ఆ అమౌంట్ రావడం కానీ ఇటువంటి చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. కాకపోతే రాజకీయ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి అవి దృష్టికి తెస్తే ఏమవుతారని కొంతమంది మాట్లాడలేకపోతున్నాం. ఇవి మా కుటుంబంలో జరిగిన విషయం. చాలా వరకు చదువుకున్న యువత ఉండగలిగే మా గ్రామాల్లో బయట గ్రామాలకి సెక్యూరిటీ గార్డుల కింద రాత్రులు గాని పగలు గాని సెక్యూరిటీ గార్డుల కింద పనిచేయాల్సి వస్తుంది. చదువుకుని డిగ్రీలు చదివిన కుర్రలు ఉన్నారు కానీ ఇతర బయటకు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కష్టపడి బాత్రూముల దగ్గర ఇలా సెక్యూరిటీల దగ్గర వీటిల పనికే తప్ప మాకు వృత్తి గాని అటువంటి పని గాని వాళ్ళకి ఏది చూపించిన అవకాశం లేదండి. ప్రస్తుతం అటువంటి యువతకి ఏదైనా పని కల్పించి అటువంటి పథకాలు ఏమైనా పనికొచ్చి చేసినట్లయితే ఆ యువత ఉంటుంది బయటకు వెళ్ళి కష్టపడాల్సిన పని లేకుండా. కొన్ని కొంతమంది యువత అయితే తల్లిదండ్రులకి అత్యవసర సమయంలో ఏదైనా కష్టం వచ్చినా సరే రాలేని పరిస్థితుల్లో బయట ఉంటున్నారండి. అటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించి ఏదైనా పని చూపించినట్లయితే ఎన్ని వృధాగా డబ్బులు ఇచ్చినా అటువంటి పథకాలు కల్పించినట్లయితే ఆ కుటుంబం సంతోషం ఉంటుందని మా మనవి.